రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఓటర్ నమోదు కార్యక్రమంలో కూడా జన సైనికులు ఎవరైతే యువకుల కొత్తగా ఓటు నమోదు కావాల్సిన వాళ్ళకి వాళ్ళతో వెన్న వెంట ఉండి ఆ ఒక్క ఓటు ప్రక్రియని పూర్తి చేయించాలని మేము జనసేన పార్టీ ద్వారా కోరుతున్నాము. ఎవరైతే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారో ఇప్పుడు కొత్తగా ఓటర్ నమోదు కార్యక్రమంలో జన సైనికులు వాళ్ళతో పాటు మమేకమై వాళ్ళకు ఓటు నమోదు అయ్యే వరకు వాళ్ళతో సంసిద్ధంగా ఉండి మనం ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని జనసేన పార్టీ ద్వారా కోరుతున్నాం. అదే రకంగా జనసేన పార్టీ యొక్క గతంలో మనం చూసుకున్నట్టయితే అనేక సమస్యల మీద జనసేన పార్టీ ఈ నగరంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యల మీద పోరాటం చేసింది. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ధర్నా చౌక్ సమస్య అయితే ఏంది, మేము ముందుగా ఉండి అక్కడ లాటి దెబ్బలు కూడా తినడం జరిగింది. అది అందరి దృష్టిలో ఉన్నది, అది అందరికి తెలుసు తెలంగాణ ప్రజలకి. అదే రకంగా గతంలో ఇంటర్ విద్యార్థుల గురించి కూడా అనేక మార్లు జన సైనికులు జనసేన కార్యకర్తలు అయితే వీర మహిళలు అయితే అరెస్ట్ కావడం జరిగింది. అదే రకంగా ఆర్టీసీ ఉద్యమం అయితే జరిగిందో ఆర్టీసీ కార్మికుల సమస్య మీద ఆర్టీసీ కార్మికుల సమస్యని మా సమస్యగా మా భుజాన వేసుకొని మేము ప్రతి జిల్లాలో కాకుండా నగరంలో కూడా అనేక సార్లు వాళ్లకు మద్దతుగా నిలబడడం కాకుండా వాళ్ళ సమస్య పరిష్కార దశ వరకు మేము వాళ్ళతో వెన్నవెంటే ఉండి అదే రకంగా ఆ ఒక్క విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఒక ఈ సమస్యని పూర్తి చేయకపోతే నేను కూడా వాళ్లకు మద్దతు ఇచ్చి నేను పెద్ద ఎత్తున వాళ్ళతో పాటు పాల్గొంటానని ఆ రోజు హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాంతో ప్రభుత్వం వెనక్కి వచ్చి వాళ్ళ సమస్యని పరిష్కార దశలో తీసుకెళ్ళింది. అది మీ అందరికి తెలిసిన విషయమే. అదే రకంగా మొన్నటికి మొన్న మనం చూసుకున్నట్టయితే కరోనా విషయంలో ఏ ఒక్క పార్టీలకు అతీతంగా మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు పిలిపియడం కాకుండా మన జన సైనికులు కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి అనేక సమస్యల మీద కొన్ని చోట్ల వాళ్ళకు అవసరాలు అయితే ఏదైతే ఉన్నాయో బియ్యం పప్పులు కాడికెళ్ళి అదే రకంగా వాళ్ళకు బ్రెడ్ పాల ప్యాకెట్లతో సహా జన సైనికులు ప్రతి చోట ప్రతి డివిజన్లో వాళ్ళకు అందుబాటులో ఉండి అందించడం జరిగింది. అదే రకంగా మొన్నటికి మొన్న వర్షాలు వస్తే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేనున్నానని చెప్పి ముందు వరుసలో ఉండి ఆయనతో ఆయనంత వరకు 1 కోటి రూపాయలు ఇవ్వడం కాకుండా అదే రకంగా జనసైనికులందరికీ పిలుపునిచ్చి మీరు కూడా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ఉండి పరిష్కార దశలో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన చెప్పడంతో మేము ప్రతి చోట ఆ ఒక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదే రకంగా అందులో భాగంగా మేము రామంతపూర్ డివిజన్ కానీ అదే రకంగా ఎల్బీ నగర్లో కానీ అదే రకంగా కుకుట్పల్లిలో కానీ అదే రకంగా నాచారంలో కానీ అదే రకంగా షేక్పేట్ డివిజన్లో కానీ వివిధ డివిజన్లలో సమస్యలు ఏ రకంగా అయితే ఉన్నాయో అవన్నీ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదే రకంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రేషన్ కార్డులు ఏవైతే మీరు హోల్డ్ చేసి పెట్టారో ఈరోజు వరకు ఒక 6 లక్షల పై చిలుకు రేషన్ కార్డులు కూడా మేము జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వానికి ఇమీడియట్గా పేద ప్రజలకు రేషన్ కార్డులు అందే వరకు మా ఒక్క ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, మా ఒక్క పోరాట ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా మేము ఉన్న జిల్లాలలో ప్రతి కలెక్టర్ 32 జిల్లాలలో మేము ప్రతి కలెక్టరేట్లో మేము ఒక మెమొరాండం జనసేన పార్టీ ద్వారా ఇవ్వడం జరిగింది రేషన్ కార్డుల విషయంలో. అదే రకంగా మొన్న క్యాబ్ డ్రైవర్స్ అయితే ఏంది, ఆటో వాళ్ళు అయితే ఏంది, వాళ్ళకు మేము మద్దతుగా ఉంటాము. క్యాబ్ డ్రైవర్ సమస్య కూడా మా దృష్టికి వచ్చింది. వాళ్లకు ఇప్పటివరకు రేషన్ కార్డులు లేవు, లేదో క్యాబ్ డ్రైవర్లు క్యాబ్ నడిపించుకుంటూ ఉంటారు, వాళ్ళ జీవన ఉపాధి దాని మీదే ఉంటుంది. వాళ్ళను కూడా ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ట్యాక్స్ మాఫీ చేయమన్నారో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదే రకంగా ఆటో వాళ్ళని ఈ యొక్క ట్రాఫిక్ వాళ్ళు చాలన్లతో వేధిస్తున్నారు, వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రభుత్వం మద్దతుగా ఉండాలని మేము ఫైట్ చేస్తాము. జనసేన పార్టీ ద్వారా వాళ్ళకు మద్దతుగా ఉంటాము. ఆటో వాళ్ళు కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకోవడానికి వాళ్ళ ఆటో నడిపించుకుంటూ జీవన ఉపాధి కొనసాగిస్తున్నారు. సో మీరు ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదే రకంగా 2-వీలర్స్ మీద మనకు రోడ్స్ ఈరోజు చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఎక్కడ కూడా రోడ్లు బాగాలేవు, అయినా చాలన్ల మూత మాత్రం 2-వీలర్స్ మీద పోయే వాళ్ళకు చాలన్లు ఏ రకంగా వస్తున్నాయో, ఈరోజు బైక్ అమ్ముకుంటే కూడా చాలన్లు కట్టలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ మీరు చూడండి, జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని మేము ప్రజలకు తీసుకెళ్తాము. మీరు మాకు ఒక అవకాశం ఇవ్వండి. జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో ఖచ్చితంగా మీ యొక్క ఆదరణ మేము సంపాదిస్తామని, మేము మీ యొక్క సమస్యలపై పోరాటం ఇదే రకంగా చేస్తామని మేము ఈ వేదిక ద్వారా తెలియపరుస్తూ మమ్మల్ని ఒకసారి ఆదరించాలని కోరుతున్నాం.